వెల్కమ్ టు ఎస్క్యూబ్ హంగామా ఎప్పటికప్పుడు వాతావరణంలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి తాజాగా కూడా వాతావరణంలో మార్పులు సంభవిస్తూ ఉన్నాయి ఇక అది చూశాక చలికాలమే కదా అందుకని ఈ పొగ మంచుతో కనిపిస్తుంది అనేసి అయితే భావించవచ్చు పొరపాటు గమనించినట్టయితే మేఘాలు ఆకాశంలో మరింత ఎక్కువగా కమ్ముకుంటూ ఉన్నాయి తుఫాను ప్రభావం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ వారు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు అవును మూడు రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి తుఫాను ఏ క్షణాన్నైనా సరే మరి ఉధృతంగా మారే అవకాశం ఉందంటూ వాతావరణ శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకొని నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న ఈ వాయుగుండం అయితే పుదుచ్చేరికి ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది అవును పుదుచ్చేరికి ఆరు వందల కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది అది ఏ క్షణానైనా సరే ఆ తుఫాన్గా మారే అవకాశం ఉంది అంటున్నారు అయితే ఈ నెల ఇరవై ఐదవ తేదీన తుఫాను తీరం దాటే అవకాశం ఉందంటూ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఆల్రెడీ ఇప్పటికే ఈ తుఫానుకు పేరును కూడా పెట్టేశారు నివర్ తుఫాను నివర్ తుఫాను అంటూ పేరును సూచించిన దేశం ఇరాన్ అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్దేశించి శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు అదేమిటంటే మనం మూడు రోజుల పాటు చాలా జాగ్రత్త ఉండాలని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వెల్లడిస్తూ ఉన్నారు అయితే దక్షిణ కోస్తాంధ్రతో పాటు తమిళనాడులోని ఉత్తర జిల్లాల్లో ఇప్పటికే మేఘాలు అయితే మరింత ఎక్కువగా సందర్భాలు అయితే మనం చూడొచ్చు అదేవిధంగా తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో అయితే భారీగా వర్షాలు కురుస్తున్నట్లు కూడా సమాచారం ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ఇప్పటికే మత్స్యకారులు ఏవైతే ఉన్నారో వాళ్ళకి వాతావరణ శాఖ వారు అయితే హెచ్చరికలు కూడా జారీ చేశారు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు వేటకు వెళ్ళి ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవద్దంటూ తెలియజేస్తూ ఉన్నారు అయితే నిన్నటి నుంచే ఈ ఆదేశాలు వచ్చినప్పటికీ కూడా నిన్న వేటకు వెళ్ళిన సందర్భాలు అయితే ఉన్నాయి అయితే ఈరోజు నుంచి ఈరోజు రేపు ఏళ్ళెండు ఇరవై ఆరో తేదీ వరకు మరి తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఈ క్షణాల్లోనైనా సరే జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు ఈ తరుణంలోనే మరి మత్స్యకారులు కూడా కాస్త ఆలోచించి వెనక్కి తగ్గినట్లుగా కూడా మనం చూడవచ్చు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తమిళనాడు తెలంగాణలోనూ అదే స్థాయిలో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు ఇక తుఫాను ప్రభావం ఇరవై ఆరో తేదీ వరకు మరి తీవ్రంగా ఉంటుందన్న నేపథ్యంలో వాతావరణ శాఖ వారు కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేశారు కదా అంటే మూడు రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండండి అని ఇక ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాల్లో సాధారణంగా అంటే సాధారణ స్థాయిలోనే వర్షాలు పడినప్పటికీ తీర ప్రాంతాల్లో నలభై ఐదు నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వేస్తాయంటూ చెప్పడం జరిగింది అయితే ఇప్పటికే పలు చోట్ల భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరోసారి అయితే అధికారులు చెప్పడం జరుగుతుంది ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అయితే గతంలో ఆ తుఫాను ఈ తుఫాను ఇలాగ తీరం దాటుతుంది ఆ జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఇలా నష్టం జరుగుతుందని ఎన్నో చెప్పారు కానీ ఆ వార్తలు ఇవి నిజం కాలేదు కదా ఇలా భయపెట్టడానికి చెప్తారంటూ కొందరు భావిస్తూ ఉంటారు సో వారిని ఉద్దేశించి అధికారులు మరోసారి గట్టిగా చెప్పారనేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు మనం గమనించినట్టయితే హుద్దు పైలాన్ తిత్లీ తుఫాన్లు ఎంతగా ఇబ్బంది అంటే ప్రజలకి ఎంత నష్టాన్ని చేకూర్చాయో మనం గమనించవచ్చు ఆ ప్రాణ నష్టం పెద్దగా లేనప్పటికీ ఆస్తి నష్టం ఎంత పెద్దగా మిగిల్చి వెళ్ళిందో మనం గమనించవచ్చు సో ఈ నేపథ్యంలోనే అంటే ఏ విధమైన నష్టం వాటిల్లకుండా మనం జాగ్రత్త పడితే తప్పేంటంటూ అధికారులైతే వెల్లడించడం జరుగుతుంది సో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా ఉండే విధంగా ఆ భగవంతుడు మనకి ఎల్ల ఎల్లవేళలా ఆ తోడుగా ఉండి రక్షించమని ఎస్క్యూ హంగమ్మ ద్వారా కోరుకుంటున్నాం ఈ వీడియోని అందరికీ రీచేలా షేర్ చేయండి దీనిపై మీ యొక్క మూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ను ఇంట్రెస్టింగ్ టాపిక్స్ను ఎప్పటికప్పుడు మీకు అందించే క్యూబ్ హంగమను ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ